ఈరోజు డేటు ఫిబ్రవరి 17, టైము 10:30 పైన అవుతుంది. చూడండి టెంపరేచరు 23.8 ఉంది. గాల్లో తేమ శాతం 55% ఉంది. గాల్లో తేమ శాతం 55, టెంపరేచరు 23.8 ఉంది. పైన స్ప్రింక్లర్లు పెట్టినాం, బోదేసి పైన నీళ్లు పెట్టినాం. ఈ షెడ్ పైన చుట్టూ పట్టలు పెట్టినాం చూడండి, కానీ గాల్లో తేమ శాతం మటుకు ఎంతుంది? 55 ఉంది. టెంపరేచరు ఎంతుంది? 23.8 ఉంది. తేమ శాతం మళ్ళీ ఒకటి పడిపోయింది చూడు, 54 వచ్చింది. అట్లా పైన నీళ్లు పెట్టినాం, ఇది ఇట్లా పెట్టినాం, అయినా కానీ ఇలా ఉంది చూడండి. ఇవి సీడ్ మేపుతున్నాం మేము, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఓకేనా? FC1 FC2 అలా అన్నమాట. ఇవి కొంచెము బాగా తినిపోతున్నాయి, ఇవి తినలేదు కొంచెము. ఇంకా జ్వరం పనుకుంటాయన్నమాట, అందుకోసమే ఇవి అంతగా తినడం లేదు. అట్లా టెంపరేచర్ను మనం ఇలా మెయింటైన్ చేయాలా, గాల్లో తేమ శాతం కానీ మెయింటైన్ చేయాలి, కానీ కొంచెం అది కష్టం గాల్లో తేమ శాతం మెయింటైన్ చేయడం. టెంపరేచర్ను తేమ శాతాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరులే. ఒకటికి చెప్తాం కానీ ఇలా మెయింటైన్ చేయాలి, అలా మెయింటైన్ చేయాలా అని దేవుడు కర్ణించాలా, అది మెయింటైన్ కావాలి అంతే. కానీ మనం మానవ ప్రయత్నం అంటూ జరగని పని చేయడం. అట్లా దేవుని దేవుళ్ళ పంట రావాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను.